హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద అన్నదాతలకు సంవత్సరానికి 7,500 లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి బ్యాంకు ఖాతాలో పడదు. 3 విడతల్లో 2,500 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. పూర్తి వివరాల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు 2,500 అందించడానికి రెడీ అవుతుంది. ఈసారి రైతులకు మోదీ సర్కార్ 7వ విడత కింద ఈ డబ్బును అందిస్తుంది. ఈ డబ్బులు May 1 నుంచి రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతుంది. అంటే మరో 5 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పేరుతో కొత్త పథకాన్ని లాంచ్ చేస్తున్నాయి. దేశంలోని రైతులు ఈ స్కీమ్లో చేరొచ్చు. దీనికోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. రైతులందరూ పీఎం కిసాన్ స్కీమ్లో చేరొచ్చు. ఆన్లైన్లోనే సులభంగానే పథకంలో చేరొచ్చు. దీనికోసం పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి స్కీమ్లో చేరొచ్చు. 7,500 అందిస్తుంది. అయితే డబ్బులు ఒకేసారి కాకుండా 3 విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తుంది. అంటే 2,500 చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. రైతులకు పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే దగ్గరలోని అగ్రికల్చర్ ఆఫీసర్ను కలవండి. ఒకవేళ మీరు మీ సమస్యను పరిష్కరించలేకపోతే అప్పుడు హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయొచ్చు. లేదంటే పీఎం కిసాన్ ICT@gov.inకు మెయిల్ కూడా పంపొచ్చు. లేదా ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పొచ్చు. పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-55-266 పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.